Andhra Pradesh Telangana nunchi TDP BJP TRS Rajya Sabha abhyarthulu nominations vesaru. AP nunchi TDP kotalo BJP abhyarthiga Kendra Mantri Suresh Prabhu nomination dakhalu chesaru. TDP Rajya Sabha abhyarthulaga Sujana Chaudhary TG Venkatesh nomination vesaru. YCP abhyarthiga Vijay Sai Reddy ippatike nomination veyaga Mangalvaram ayana bharya Sunandha Reddy kuda nomination dakhalu chesaru. Telangana nunchi TRS Rajya Sabha abhyarthulaga D Srinivas Kapcha Lakshmikanta Rao nomination dakhalu chesaru. Telugu rashtralo Rajya Sabha enikalu ekagreevam kaabothunnayi. Maharashtra Polgao Sainik Ayudhagaramlo jarigina agni pramadamlo 18 mandi janalu pranam kolipoyaru. 19 mandiki teevra gayalayyayi. Veellalo kontha mandi paristhiti vishmanga undi. Tolata ayudhalu nilava unchina shedku nippu antukundi. Danni adukuloki techilopoyi rendo shedku mantalu antukunnayi. Ayudhagaramlo pedda mottamlo ayudhalu undadanto teevranga nashtam vatilindani army velladinchindi. Rakshana mantri Manohar Parikar ghatana sthalaniki velli kshetagatlanu paramarsincharu. Badhitulaku pradhani Modi santapam telipaaru. మహారాష్ట్రలోని పల్గావ్ ఆయుధాగారంలో జరిగిన ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్య లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. అసలు పేలుళ్లు ఎలా జరగాయన్నదానిపై ఆర్మీ ఇప్పటికే విచారణకు ఆదేశించింది. గాయపడిన సైనికులకు చికిత్స కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. వార్ధాలోని పుల్గాం ఆర్మీ సెంట్రల్ ఎలిమినేషన్ సెంటర్ లో ఉన్నా మనం చూసుకోవచ్చు ఇదే విజువల్స్ లో ప్రమాదం జరిగిన సెంటర్ ఎలిమినేషన్ సెంటర్ ఇది. ఇక్కడ దీని లోపల జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది చనిపోవడం జరిగింది. 18 మందిలో 16 మంది జవాన్లు ఉండగా ఇద్దరు కూడా ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. అయితే ప్రధానంగా మాత్రం ఈ ప్రమాదం జరిగిన దానికి సంబంధించి ఘటన దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ప్రస్తుతం ఈ ఘటన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఇవి ఈ పూర్తి విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి అంటే ప్రమాదం దానికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుందని కూడా సెంట్రల్ మినిస్టర్ మనోహర్ పారికర్ చెప్పిన విషయం తెలుసు. అయితే ప్రధానంగా మాత్రం మనం చూస్తున్న ఈ ఆర్మీ ఎలిమినేషన్ సెంటర్ ఇది దేశంలో మన దేశంలోనే అతిపెద్ద కూడా ఆయుధ తయారీ కేంద్రం. అదేవిధంగా ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఆయుధ తయారీ కేంద్రం అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఈ తయారీ ఆయుధ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం దానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా మాత్రం ఐదు దాని తయారీ కేంద్రంలో అయితే షార్ట్ సర్క్యూట్ లేకుండా ఫైర్ అవ్వడం వల్ల ఆ ప్రమాదం జరిగిందా వేరే ఇతర కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి మాత్రం పూర్తి విచారణ పూర్తయితే కానీ దీనికి సంబంధించి విషయాలు కొలికి వచ్చే అవకాశాలు కనపడట్లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా జవాన్ల మృతి దానికి సంబంధించి కూడా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటన దానికి సంబంధించి పూర్తి విచారణ కూడా కొనసాగుతుందని కూడా ప్రధాని కూడా చెప్పిన విషయం తెలుసు. అయితే ప్రధానంగా మాత్రం ఈ ప్రమాదం జరిగిన సమయంలో కేవలం ఒక్క షెడ్లో ఉన్నాయి కూడా అంటే ఫైర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాతనే బ్లాస్టింగ్ అంటే రెండుసార్లు కూడా పేలుళ్ళు జరిగినట్లు కూడా డిఫెన్స్ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం తెలుస్తుంది. అయితే మరో 9 షెడ్లలో కూడా మనం చూసుకుంటే 9 షెడ్లలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయుధాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎటువంటి ఇబ్బందులు రాని పరిస్థితి కనబడుతుంది. కేవలం అంటే ప్రధానంగా మొదటి షెడ్లోనే జరిగిన ప్రమాదం అప్పుడే ఎమ్మటే ఆర్మీ అధికారులు కూడా వాళ్ళు కూడా చర్యలు చేపట్టి ఎమ్మటే కూడా మంటలు ఆర్పడంతో కూడా ఆ పెద్ద భారీ పెద్ద నష్టం కూడా తప్పిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మాత్రం ఈ జరిగిన ప్రమాదంలో మాత్రం కొంతమేర మాత్రం ఆయుధాలు కూడా దగ్ధమైనట్లు కూడా తెలిసింది. అదేవిధంగా ఆ ప్రమాదంలో మాత్రం కూడా ప్రస్తుతం ఉన్న అధికారికంగా చెప్తున్న సమాచారం ప్రకారం మాత్రం 18 మంది చనిపోగా ఇందులో మాత్రం 16 మంది జవాన్లు చనిపోగా మరో ఇద్దరు మాత్రం ఆర్మీ ఆఫీసర్లు ఉన్నట్టు కూడా అధికారులు అఫీషియల్గా కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరో 17 మంది కూడా ప్రస్తుతం వార్తల్లోని
ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో కేవలం మా ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగతా మాత్రం మిగతా వారికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదని కూడా అక్కడ వైద్యులు తెలిపిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఘటన దానికి సంబంధించి మాత్రం ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే దేశ భద్రత విషయంలో కూడా ఇక్కడ ఆయుధాలు అనేటివి తయారీ అవుతున్న అది పెద్ద కేంద్రం, దేశంలో అతిపెద్ద కేంద్రం కాబట్టి దీనికి సంబంధించి ఘటనలో మాత్రం ఎటువంటి అంటే ప్రమాదానికి సంబంధించి మాత్రం పూర్తి విచారణ పూర్తి అయితే కానీ ఈ విషయం అనేది కొలికి వచ్చే అవకాశాలు కనిపించలేదు. అయితే ప్రధానంగా మాత్రం దీనిపైన కూడా భిన్నమైన స్పందన, భిన్నమైన వార్తలు వచ్చిన సందర్భంలో అయితే దీన్ని మాత్రం కూడా సెంట్రల్ రక్షణ శాఖ మంత్రి కూడా మనోహర్ పారికర్ దీన్ని కొట్టిపారేశారు. ఇది ఎటువంటి విద్రోహ చర్య కాదు, కేవలం అగ్ని ప్రమాదం మాత్రమే జరిగింది, అగ్ని ప్రమాదం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని కూడా మనోహర్ పారికర్ చెప్పారు. అయితే మొత్తానికి మాత్రం ఈ ఘటన దానికి సంబంధించి మాత్రం ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం పుల్గాంలోని ఆయుధ కర్మాగార కేంద్రం దగ్గర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేందర్, వార్ధా, పుల్గాం, మహారాష్ట్ర.